Day 3 boys and girls, finally నైట్ అసలు ఎక్కడ రూమ్స్ దొరకలేదు అండ్ ఇక్కడ ఏదో ఒక ప్లేస్ ఉండే అనమాట. వాళ్ళు రూమ్స్ ఇస్తే ఇక్కడ ఉండగలిగిన నేను, ఇంకెక్కడికి పోయినా రూమ్స్ ఫుల్ ఉండే అనమాట. మిడ్నైట్ 12 o'clock 1 o'clock ఎప్పుడో వెతుకుతుండే నేను లిటరలీ రూమ్స్ అయితే. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసి ఇంటికి వెళ్ళిపోతే ఇక్కడ నుంచి 90 kilometers చూపిస్తుంది నాకు ఇంటి వరకు. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేయాలి నేను, ఎందుకంటే నైట్ కూడా ఏం తినలేదు, ఆకలితోనే పడుకున్నా. ఇప్పుడైతే ఇంకేదో ఒకటి తింటా, తినేసి విల్ గో బ్యాక్. ఇక్కడ బేకరీస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. మనకు బేకరీ కాదు కావాల్సింది, మనకు కావాల్సింది ఏమన్నా మంచిగా ఉడిపి లాంటిది ఏమన్నా టిఫిన్ సెంటర్ కావాలి. ఉడిపి టిఫిన్స్ లాంటిది మలయాళం కార్స్ అంట, MRF. అండ్ రాల్కో స్పీడ్ బ్లాస్టర్ టైర్స్ అయితే డెలివర్ అయిపోయినాయి అంట. సో ఇంటి దగ్గర ఉన్నాయి, అవి వెళ్ళాక వేయించుకుంటా. రాల్కో స్పీడ్ బ్లాస్టర్ కాకపోతే ఓన్లీ 150 kilometers రేటెడ్ అయ్యి ఉందన్నమాట. సో ఒకసారి హైదరాబాద్కి వెళ్ళాక స్పీడింగ్ నేను మోస్ట్లీ ఇంకా 150 దాటాను ఇంకెప్పుడు, బట్ అంటిల్ ఐ గెట్ అ సూపర్ బైక్. ఈ బండి మీద 150 ప్లస్ చేయడం అసలు సేఫే కాదు, ఎటు పడితే ఆ డ్యాన్స్ ఆడుతుంది ఇది. ఒకసారి 180 వరకు వెళ్ళినా కానీ ఎంతవరకు వెళ్తే చూద్దామని వెళ్ళినా, అప్పుడు కంప్లీట్గా గేర్స్ వేసుకొని బండి కొత్తగా ఉన్నప్పుడు వెళ్ళినా, తర్వాత మళ్ళీ ఇంకెప్పుడు స్పీడింగ్ అంతవరకు చేయలేదు నేను. సో ఇప్పుడు నేను ఉన్నది వచ్చి మెయిన్ సిటీలో అన్నమాట. అండ్ ఇక్కడ నుంచి ఆలపి వెళ్ళాలి నేను. ఇక్కడ నుంచి 90 kilometers చూపిస్తుంది నా డెస్టినేషన్కి. అసలు నేను నైట్ అయితే మరీ ఘోరంగా ఉండే, నేను ఫుడ్ తినలేదు, నాకు ఆకలేస్తుంది, ఏవి ఓపెన్ లేవు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే రూమ్స్ దొరకలేవు. మీరు ప్రీవియస్ వీడియోలో చూసుంటారు, Day 2 వీడియోలో నరకం అనుభవించిన నైట్ అయితే నేను. ఆ రోజు కెమెరా కూడా, ఐ మీన్ నిన్న నైట్ కెమెరా కూడా లేకుండే అనమాట, కెమెరా పెట్టుకోలేదు నేను, ఎందుకంటే అసలు తినలేదు నేను, మాట్లాడిన కూడా ఓపిక లేకుండే. నేను లాస్ట్కి ఏమనుకున్నా అంటే ఇంకెక్కడ రూమ్స్ దొరకకపోతే ఇంటి వరకు వెళ్ళిపోదాం అనుకున్నాను. ఆలపి వరకు 90 kilometers ఉండే, ఏదో ఒకటి బ్రెడ్ గిడ్డో నైట్ 7 నుంచి అన్న తినేసి స్టార్ట్ అవుదాం అనుకున్నాను. అండ్ నిన్న పడ్డ వానలకి ఇట్ వాజ్ అ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ, చాలా డిఫరెంట్ ఉండే. బట్ యా అనిపించింది దీస్ ఆర్ ద మూమెంట్స్ వి చెరిష్ లేటర్ ఇన్ లైఫ్ అని చెప్పేసి. అంటే తర్వాత నాకు ఇవే గుర్తుంటాయి బేసిక్గా, ఆ రోజు నైట్ షెడ్ కింద వాహనలో నించనున్నాను. వాన పడద్దు అనుకుంటున్నాను, అయితే మరి ఘోరంగా పడ్డది. నాకు ఇలాంటి నంబర్ ప్లేట్ కావాలి, ఎందుకంటే అది గవర్నమెంట్ వెరిఫైడ్ నంబర్స్ అనమాట, నంబర్ ప్లేట్ అనమాట. అలాంటివి వేయించుకునే కాప్స్ ఉన్న ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ ఫాంట్ కూడా చాలా క్లీన్ ఉంటుంది, మన తెలంగాణ స్టేట్ది మరి ఘోరంగా ఉంటుంది, లావు లావుగా అన్నట్టు. అండ్ ఇక్కడ అయితే మొత్తం PPF చినిగిపోయింది నా బండిది. సో PPF తీసేసే టైం అయింది, ఎందుకంటే అక్కడ బోబో మొబైల్ హోల్డర్ ఉంది కదా, తిప్పి పెట్టిన అనమాట. సో దానివల్ల అది డ్యామేజ్ అయిపోయింది, లేకపోతే అంత మందం పీస్ కట్ చేసేస్తాను నేను. ఇక్కడ ఇంపోర్టెడ్ కార్స్ ఎక్కువ ఉంటాయి, బేసికల్లీ ఒక 6 months తీసుకొస్తారు, వాడతారు, మళ్ళీ పంపించేస్తారు దుబాయ్కి, ఎందుకంటే ఇక్కడే సీపోర్ట్ కాబట్టి డైరెక్ట్ ఇక్కడే దిగి జల్దీ ప్రాసెస్ అయిపోతుంది అట్లా అని చెప్పి కార్నెట్ కార్స్ ఎక్కువ వస్తాయి. సో అవి ఏంటంటే మన కంటైనర్లు వస్తాయి అనమాట కార్స్, 6 months ఇండియాలో తిప్పుకోవచ్చు, 6 months తర్వాత ఏ కంట్రీ నుంచి వచ్చిందో ఆ కంట్రీకి తిరిగి పంపించేసేయాలి. రీల్స్లో చూసుంటారు మీరు, దుబాయ్ నంబర్ ప్లేట్లో ఇండియాలో కార్స్ తిరుగుతూ ఉంటాయి. సో అవి కార్నెట్లో తిరుగుతాయి అనమాట. హోండా బిగ్ వింగ్ అండ్ ఒక గోల్డ్ వింగ్ ఉంది, పోర్షేకి వచ్చి ఈ డిఫెండర్ చూడండి బాయ్, కంప్లీట్లీ స్పెక్ట్ ఉంది అనమాట. సైడ్కి ల్యాడర్ ఉంది, వెనక బాక్స్ ఉంది. అండ్ ఇక్కడ చాలా ఎంతూజియాస్టిక్గా బండ్లు కొంటారు, నాకు నచ్చుతుంది. అండ్ షోరూమ్స్ కూడా చాలా బాగుంటాయి, ఇందాక AMG వెళ్ళింది లేకపోతే పోర్షే వెళ్ళింది, మంచిగా ఉంటాయి వీళ్ళ షోరూమ్స్ మన దానికన్నా కంపారిటివ్లీ చూసుకుంటే. మన దానికి కంపేర్ చేసుకుంటే వీళ్ళ షోరూమ్స్ చాలా ప్రీమియం అనిపిస్తాయి. సర్వీస్ ఎలా ఉంటుందో మరి తెలియదు, కానీ లుక్స్ వెరీ ప్రీమియం. బాయ్స్ అండ్ గర్ల్స్, నేనైతే బండ్ల గురించి వాటి గురించి ఎక్కువ ఫోకస్ చేసి చెప్పగలుగుతా, ఎక్కువ టూరిజం గురించి అయితే మనకు తెలియదు. ఆ ప్లేస్కి వెళ్తే మంచిగా ఉంటుంది, ఈ ప్లేస్కి వెళ్తే మంచిగా ఉంటుంది అని చెప్పేసి. ఐఎమ్ మోర్ ఫోకస్ దాన్ ఆటోమొబైల్ కాబట్టి నా కాంటెంట్ ఇలా ఉంటుంది అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, లేకపోతే కామెంట్ చేయండి మీకు ఎలా కావాలో. ఎక్కువ లొకేషన్స్ అయితే ఎక్స్ప్లోర్ చేసే టైప్ అయితే నేను కాదు, ఎందుకంటే దట్ ఈస్ నాట్ మై పర్సనల్ ఇంట్రెస్ట్ అనమాట. నాకు లోపల లేనిది నేను జస్ట్ కెమెరా కోసం అని చెప్పి నేను చేయలేను. సో అలాంటి బ్లాగర్స్ కూడా మీకు ఉంటారు. నేను ఎలా అంటే బేసికలీ ఐ విల్ షో యూ ద ట్రూ ఆటోమొబైల్ ఇన్ ద స్టేట్ బేసికలీ. మన ఫస్ట్ టూర్ కాబట్టి మనకు కొంచెం చుక్కలుగా అనిపిస్తున్నాయి లగ్గేజ్తో, కానీ ఒకసారి మనం కూడా సెట్ అయిపోయాక ఇంకా డైరెక్ట్ పానీయర్సే. అంటే నెక్స్ట్ వేరే బండికి, ఈ బండికి ఇక్కడ నుంచి అయితే ఇంకొక 67 kilometers చూపిస్తుంది బాయ్స్. ఈ టనాక్స్ మిర్రర్స్ అయితే తీసుకొని మంచి పని చేసిన, నార్మల్ మిర్రర్స్ వేసుకొని వెళ్ళుంటే నాకు చుక్కలుగా అనిపిస్తుంది రాయల్ ఎన్ఫీల్డ్వి. దీని ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ చాలా ఉంది కాబట్టి మనకి నేను సాడిల్ బ్యాగ్స్ ఎలా ఉన్నాయి, పొజిషన్ కరెక్ట్ ఉందో లేదని కూడా చెక్ చేసుకోగలుగుతున్నా. మంచి పని చేసిన అయితే లిటరలీ అమ్మ,
మెల్లగానే వెళ్తున్నా, 60 కిలోమీటర్స్ కాబట్టి యావరేజ్ ఒక 1 అవర్లో వెళ్ళిపోవచ్చు, 1 1.5 అవర్లో వెళ్ళిపోవచ్చు. బాయ్స్ అండ్ గర్ల్స్ ఆలపూర రీచ్ అయ్యే ముందే నాకు పిడి పడేటట్టుంది, వాన పడేటట్టుంది. అండ్ ఇంకా యాక్చువల్లీ ఇప్పుడు వాన పడ్డది ఇక్కడ ఒక 10-15 మినిట్స్ ముందు తెలుస్తుంది మీకు, ఈ కార్ చూడండి మీకు అర్థమవుతుంది. నేను అంత థండర్ స్ట్రామ్ లెవెల్ రెయిన్స్లో కూడా నా బ్యాగ్ ఒకటి కూడా తడవలే, ఎందుకంటే నేను రైడ్ అది బైక్ కవర్ ఉంటుంది కదా, అది తీసి లగేజ్ మీద వేసేసిన అనమాట, వేసి బంజీ కాట్స్తో కట్టేసిన. సో ఎంత వాన పడ్డా కవర్ మీదనే పడ్డది, కవర్ తీసినప్పుడు కవర్ మీద నుంచి కింద వెళ్ళిపోయినాయి, కానీ ఒక్క చుక్క లోపలికి వెళ్ళలేదు. నా బట్టలకి ఏం కాలేదు, నా ల్యాప్టాప్కి ఏం కాలేదు, లోపల యాక్చువల్లీ దానికి కూడా వాటర్ ప్రూఫింగ్ లైనర్ ఉంది. సో ఓవరాల్గా అయితే నా లగేజ్ అయితే సేఫ్ ఉంది. ఈ లారీ లైన్ పోతే మొత్తం మట్టి మన మీదనే పడుతుంది, ఇది ఒక పెద్ద బాధ. గోప్రో క్లీన్ చేద్దాం మాగండి. ఒక సైడ్ ఎండ కొడుతుంది, ఒక సైడ్ వాన పడుతుంది. కేరళలో అన్నిటికన్నా ఘోరం నాకు అనిపించేది అయితే మొత్తం వాన పడితేనే ఉంటుంది, లేకపోతే ఎండ కొడితేనే ఉంటుంది, ఫుల్ హ్యూమిడ్ ఉంటుంది అనమాట. సో కంఫర్టబుల్ వెదర్ లాగా ఏమి ఉండదు ఇక్కడ. మన హైదరాబాద్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ నేను లైనర్ వేసుకొని వచ్చిన, వింటర్ లైనర్ వేసుకొని వచ్చిన, అసలు కర్ణాటక వచ్చేంత వరకు నాకు అసలు వేడిగా అనిపించలేదు. నేను మీకు వీడియోస్లో కూడా చెప్పిన ఐ వాజ్ వెరీ కంఫర్టబుల్, కానీ ఇక్కడ నేను ఒక 100 కిలోమీటర్స్ నడిపించేసరికి బాడీ మొత్తం డీహైడ్రేట్ అయిపోయి, మొత్తం స్వెట్ అయిపోయి ఆగమాగం అయిపోయినా నేనైతే. అండ్ స్పీడ్ కూడా మనది చాలా ఘోరంగా పడిపోతుంది, హార్డ్లీ 30-50 మెయింటైన్ చేయగలుగుతాం మనము. రోడ్స్ అలా ఉంటాయి, డైవర్జన్స్ ఎక్కువ ఉంటాయి, పని కాదు. ఈ లారీలు ఎగ్జాక్ట్ దాని లోపలికి వెళ్ళాలంటే ఎంత స్కిల్ కావాలో ఆలోచించండి. ఇంకా అది ఇన్వర్టెడ్ లాగా వెళ్తుంది, రైట్ సైడ్ తిప్పినప్పుడు లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది, లెఫ్ట్ సైడ్ తిప్పినప్పుడు రైట్ సైడ్కి వెళ్తుంది, క్రేజీ కదా. కానీ కేరళలో ఏంటంటే బేసికలీ ఆల్మోస్ట్ చాలామందికి ఇంగ్లీష్ వస్తుంది, అండ్ ఇండియాలో అన్నిటికన్నా ఎక్కువ లిటరసీ రేట్ ఇక్కడనే అనమాట. సో ఆల్మోస్ట్ అందరు ఎడ్యుకేటెడే ఉంటారు, చాలామంది మాట్లాడగలుగుతారు హిందీ కానీ ఇంగ్లీష్ కానీ, అర్థమవుతుంది వాళ్ళకి అట్లీస్ట్ మనం చెప్పాల్సింది ఏందో. సో ఆ లాంగ్వేజ్ బ్యారియర్ అనేది ఎక్కువ ఏమి ఉండదు. వీడి లైఫ్ ఎంత బాగుంది చూడండి, ముందు గర్ల్ ఫ్రెండ్ అనుకుంటా బండి నడిపిస్తుంది, వెనక కూర్చున్నాడు మంచిగా హెల్మెట్ వేసుకొని. మన ఆరాధ్య ఎప్పుడు అలా చేస్తుందో మరి, మంచిగా ఉందిరా, బ్యాక్ ప్యాక్ లాగా బతికేస్తున్నావు. ఈ బస్సు కనిపిస్తుంది కదా, ఇది స్పెసిఫిక్గా ఫిషెస్ కోసం అనమాట. సో కోల్డ్ స్టోరేజ్ లాగా అనుకోండి, ఐసెస్లో వేసేసి ఫిషెస్ని క్యారీ ట్రాన్స్పోర్ట్ చేస్తారు వీళ్ళ దీంట్లో. అండ్ ఫిషెస్ నుంచి ఆ ఐస్ నుంచి వచ్చిన వాటర్ అంతా కింద దానిలో కలెక్ట్ అవుతుంది, దాని కింద చిన్న ఓపెనర్ లాగా ఉంది అనమాట, దానికి ఒక పైప్ కనెక్ట్ చేసి కిందికి వేసేస్తున్నారు రోడ్డు మీద. అందుకే చాలా మట్టికి ఈ సదర్న్ కోస్టల్ ఏరియాస్ ఉంటాయి కదా, ఫిష్ స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట రోడ్డు మీద, అది దీనివల్లనే, ఈ బండ్ల వల్లనే. బాయ్స్ ఆలపూర అయితే రీచ్ అయిపోయినా, అదే మీరు అందరు ఆలపి అంటారు కదా, ఆ ఏరియా అయితే నేను రీచ్ అయిపోయినా. ఇప్పుడు నేను బైపాస్ తీసుకుని వెళ్ళాలి. ఎటు ఉంది మేము బైపాస్, నాకు అర్థమవుతలేదు బైపాస్ లేదు కదా ఎటు. హైదరాబాద్లో అయితే ఇలా బైపాస్ రోడ్లు ఏముండవు, సో మనం ఇలా రాంగ్ రోడ్లో వెళ్ళిపోవచ్చు అనమాట, అదేందో నాకు సడన్గా అర్థం కాదు. అండ్ ఇక్కడ వరకు మన టోటల్ ట్రిప్ వచ్చేసి 1500 కిలోమీటర్స్ అయింది, 1499.6 కిలోమీటర్స్ అయింది, అంటే ఆల్మోస్ట్ 1500 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన నేను బైక్ మీద. ఇలా వెళ్తే ఆలపి బీచ్కి వెళ్ళిపోతాము, కానీ మనం ఆలపి బీచ్కి వెళ్ళట్లేదు కదా, బీచెస్ కూడా అనేది తిరుగుదాం మనము ఒకసారి. నేను ఇంటికి వెళ్ళి మొత్తం సెట్ అయిన తర్వాత తోటపల్లి స్పిల్వే అంటారు బాయ్స్ దీన్ని, అక్కడ ఉన్నా. అండ్ నా లొకేషన్ ఇంకో 10 కిలోమీటర్స్ ఉందన్నమాట. శాండ్ ఎక్స్కవేషన్ చేస్తున్నారు అక్కడ నుంచి, మొత్తం శాండ్ తీసేస్తున్నారు. మన హైదరాబాద్ మోడిఫైడ్ జీటీని కేరళలో ఎట్లా రిసీవ్ చేసుకుంటారో చూద్దాము, ప్రాబబ్లీ ఒక రియాక్షన్ వీడియో చేస్తారు, నేను డెఫినెట్గా చేస్తాను అయితే ఈసారి. మరీ క్రింజ్గా రెబ్స్ కొట్టకుండా కాదు, డీసెంట్ వేలనే చేస్తాను, అదే చిల్లర్గా చేయను నేను, నీట్గా చేస్తాను. బట్ హౌ పీపుల్ సిఆర్ బైక్స్ కూడా కొంచెం చూద్దాము. ఆబ్వియస్లీ మనకి వాళ్ళ కాంపిటీషనే లేదు, కానీ చేస్తున్నారు ఇక్కడ మొత్తానికి అయితే. రమణ రోడ్ ఎత్తాలి రా, గేట్ పడుతుంది. ఈ లోపల రోడ్లు బాగుంటాయి కేరళలో, అదేందో అర్థం కాదు, హైవేస్ అనే చెత్తలా ఉంటాయి కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి. ఏమన్నా కార్నర్ చేయొచ్చు ఈ రోడ్లో. ఇక్కడ గవర్నమెంట్ బస్సెస్ని వీనాడ్ అంటారు, ఐ మీన్ వీనాడో వీనాడో ఏదో. అండ్ ప్రైవేట్ బస్సెస్ చాలా మట్టికి తగ్గినాయి, నాకు కనిపించలేదు ఎక్కువ ప్రైవేట్ బస్సెస్ అయితే, లేకపోతే మొత్తం డిజైన్ మొత్తం కలర్ఫుల్ ఉంటుంది అదైతే. మన బైక్స్ కన్నా
మన బండల కన్నా వీళ్ళ బస్సులు ఎక్కువ మాడిఫైడ్ ఉంటాయి చెప్పాలంటే. కానీ అది బ్యాన్ చేసినారు, ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా వెళ్తూ ఉంటాం కదా, ఒక బస్సు అలా డిజైన్ ఉందనుకోండి మనం మొత్తం కాన్సన్ట్రేషన్ బస్సు మీద వెళ్తుంది కదా, సో మనం డిస్ట్రాక్ట్ అవుతాం అన్నమాట. సో అందుకని చెప్పేసి చాలామందికి చాలా మటుకి బంద్ చేసేసినారు మోడిఫికేషన్ అనేది, కార్స్ అయినా బైక్స్ అయినా. సో కేరళలో అందుకే మోడిఫికేషన్ అనేది చాలా బ్యాన్ అయిపోయింది డ్యూ టు డిస్ట్రాక్షన్ ఆన్ రోడ్స్. ఇక్కడ నుంచి ఇంకా 3.8 కిలోమీటర్స్ అనమాట, అండ్ ఇది బీచ్ సైడ్ ఏరియా. సో రైట్ సైడ్కి వెళ్తే మీకు బీచ్ వస్తుంది, ఆ బీచ్ కూడా వచ్చినాక మనం మళ్ళీ ఎక్స్ప్లోర్ చేద్దాము. అండ్ లాస్ట్ టైం వచ్చింది ఇదే బీచ్ కనుకుంటా. ఎస్ నా గెస్ కరెక్ట్ అయితే ఇది దిగినాక ఒక రైట్ సైడ్లో మనకు ఒక ఫ్యూయల్ బంక్ రావాలి. అండ్ ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ఇఫ్ యు ఆర్ వాచింగ్ ఇట్, మీకు సిరీస్ నచ్చితే లేకపోతే యూనో ఓవరాల్గా కాంటెంట్ నచ్చితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చెప్పిన పెట్రోల్ బంక్ ఇదే, అది ఇక్కడ ఒక గుడి ఉంటుంది, ఆ గుడి నుంచి రైట్ తీసుకున్నాం అనుకో మన లొకేషన్ మనం రీచ్ అయిపోతాము. ఏమి బ్యాక్ పెయిన్ వస్తుంది రా స్వామి. ఇదే రైట్, అండ్ ఇదే ఆ టెంపుల్, ఇది చాలా పెద్ద టెంపుల్ అన్నమాట. ఇక్కడ ఎవ్రీ ఇయర్ మన ఏమంటారు ఫెస్టివల్ లాగా అవుతుంది అన్నమాట. కానీ గూగుల్ మ్యాప్స్ ఇంత ఇంత చిన్న చిన్న గలీలు కూడా పనిచేస్తుంది అంటే దగ్గరేట్ కదా, అంటే ఆబ్వియస్లీ కొన్ని కొన్నిసార్లు అయితే యాక్యురేట్ ఉండదు. వి హావ్ రీచ్డ్ అవర్ లొకేషన్ బాయ్స్. బాయ్స్ అండ్ గర్ల్స్ చూసినారు కదా, దాట్ వాజ్ మై 3-డే జర్నీ ఫ్రమ్ హైదరాబాద్ టు కేరళ. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసిన. సో ఈ సిరీస్ మీకు నచ్చి ఉంటుంది, ఒకవేళ నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి, అండ్ మీకు ఏమేమి అనిపిస్తుంది కామెంట్ కూడా చేయండి. ఇక్కడ నుంచి ద ఒరిజినల్ కేరళ సిరీస్ విల్ స్టార్ట్. ఇంకొక 1-2 వీడియోస్ కొంచెం మన బండి గురించి ఉంటాయి, తర్వాత ఏమొస్తుందో మీకు అప్కమింగ్ వీడియోస్ తెలుస్తుంది. దిస్ ఈస్ గోయింగ్ టు బి అ వెరీ ఇంట్రెస్టింగ్ సిరీస్. ఆల్మోస్ట్ ఒక 1 మంత్ ఉంటా నేను ఇక్కడ, 1-1.5 మంత్ ఉంటా మోస్ట్లీ. సో నేను వచ్చి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 1 వీక్ అవుతున్నట్టుంది, 1 వీక్ 3 డేస్ అవుతున్నట్టుంది, యా వాట్ ఎవర్. సో 3 డేస్ అవుతుంది వచ్చి, అండ్ ఫ్రంట్ దేర్ క్రొకోడైల్ ఫెస్టివల్. విత్ దాట్ బీయింగ్ సెడ్, ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ డూ ద హార్డ్ వర్క్, ఎస్పెషలీ వెన్ యూ డోంట్ ఫీల్ లైక్ ఇట్. బై బాయ్స్ అండ్ గర్ల్స్.